హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేదే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏజ్ అయ్యే కొద్ది, అదే హెయిర్ ఫాల్. జుట్టు రాలిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. ఇవాళ ఈ వీడియోలో అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది, హెయిర్ ఫాల్ ఒకవేళ అయినా సరే అది పర్మనెంటా, అలా హెయిర్ ఫాల్ అయిన చోట మళ్ళీ హెయిర్ రీగ్రో అవుతుందా, ఇలాంటి విషయాలన్నీ వర్రీ అవ్వక ముందు మనం హెయిర్ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ కూడా ఇలా ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు మనకి ఏజ్ పెరిగే కొద్దీ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుందో తెలుసుకుందాం. మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఆ న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్ అనేది మన హెయిర్ ఫాలికల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మన హెయిర్ ఫాలికల్స్ కూడా ఏజ్ పెరిగి ఆ హెయిర్ సెల్స్ ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. దీనివల్ల మన హెయిర్ గ్రోత్ సైకిల్ అనేది చాలా షార్ట్ అయిపోతుంది. దీని రిజల్టే ఆ పర్టికులర్ హెయిర్ బాగా వీక్ అయిపోవడం, థిన్ అయిపోవడం అండ్ ఎవెన్చువల్లీ రాలిపోవడం. అసలు ఈ హెయిర్ ఫాలికల్స్ అంటే ఏంటి, ఎక్కడుంటాయి, ఏం చేస్తాయి అనుకుంటున్నారా? అయితే ఫస్ట్ హెయిర్ గురించి మీకు తెలియాల్సిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం. హెయిర్ అనేది కెరటిన్ అనే ప్రోటీన్తో తయారు చేయబడుతుంది. కెరటిన్ అనేది మీ హెయిర్లోనే కాకుండా మీ స్కిన్లోనూ మీ నెయిల్స్లోనూ కూడా ఉంటుంది. ఒక హెయిర్ని కనుక తీసుకున్నారనుకోండి, అందులో 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ ది మెడులా, ఇది ఇన్నర్ మోస్ట్ లేయర్ మీ హెయిర్లో. తర్వాత కార్టెక్స్, ఇది మిడిల్ లేయర్. ఇంకా లాస్ట్ ది క్యూటికల్, ఇది ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ యువర్ హెయిర్. ఈ హెయిర్ ఫాలికల్ అనేది మీ స్కాల్ప్ ఉంది కదా, అంటే మీ తల మీద స్కిన్, దాని కింద ఉంటుంది. ఈ హెయిర్ ఫాలికలే ఆ హెయిర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ అందరికీ ఉండే ఫేమస్ డౌట్, మనకి హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ పడిపోతుంది, అసలు అది పర్మనెంటా, మళ్ళీ అక్కడ హెయిర్ రీగ్రో అవ్వదా అని. చాలా కేసెస్లో హెయిర్ లాస్ అనేది టెంపరీగా ఉంటుంది. ఒకవేళ అది మీ స్ట్రెస్ వల్ల కానీ, హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, లేదా ఏదైనా మెడికేషన్ వల్ల కానీ వచ్చుంటే. సో ఇలాంటి కేసెస్ అయితే మీరు మళ్ళీ మంచి డైట్ కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కానీ ఆ హెయిర్ అనేది రీగ్రో అవుతుంది. కానీ కొన్ని కేసెస్లో కొంతమందిలో ఈ హెయిర్ లాస్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. వాళ్ళ జెనెటిక్స్ వల్ల కానీ, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఈ బాల్డ్నెస్ ఉన్నా కానీ సరే, లేదా ఏదైనా సీరియస్ మెడికల్ కండిషన్ వల్ల ఫుల్ హెయిర్ ఫాల్ అయినా కొన్ని కొన్నిసార్లు అది పర్మనెంట్ ఉంటుంది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇలా హెయిర్ ఫాల్ వల్ల రాలిపోయిన హెయిర్ దగ్గర మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది కొన్ని కేసెస్లో జరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ అండర్లయింగ్ హెయిర్ ఫాలికల్ అనేది యాక్టివ్ ఉండి కొంత పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మళ్ళీ కొత్త హెయిర్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ప్రాపర్ డైట్ వల్ల అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ వల్ల మీకు ఆ హెయిర్ గ్రోత్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీ హెయిర్ డెన్సిటీ పెరగడము, తర్వాత హెయిర్ కొంచెం థిక్ కావడము ఇలాంటివన్నీ కనిపిస్తాయి. అండ్ ఇది టెంపరీ కేసెస్లో మాత్రమే, మీ స్ట్రెస్ వల్ల కానీ, హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ ఇలా హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి. ఒకవేళ మీకు ప్యాటర్న్ బాల్డ్నెస్ కానీ ఉండి, అంటే మీ ఫ్యామిలీ హిస్టరీలోనే ఇలా బాల్డ్ అవ్వడము ఇలా ఉండి మీకు అలాంటి హెయిర్ ఫాల్ అయ్యి ఒకవేళ ఆ ఏరియా మొత్తం హెయిర్ లేకుండా ఉందనుకోండి, ఆ కేసెస్లో ఇలాంటి హెయిర్ రీగ్రోత్ అనేది కొంచెం కష్టమే. నెక్స్ట్ మనం ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ అవుతుంటే దాన్ని ఎలా ఆపుకోవాలి అండ్ హెయిర్ ఫాల్ అయిన చోట కొత్త హెయిర్ని రీగ్రో చేసుకునేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో ఫస్ట్ది మీరు గమనించాల్సింది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్. మీరు తీసుకుంటున్న ఫుడ్లో హెయిర్కి సంబంధించిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ చాలా ఉండేలా చూసుకోండి, లైక్ ప్రోటీన్, వైటమిన్స్, ఎస్పెషల్గా బయోటిన్, ఇంకా మినరల్స్ లైక్ ఐరన్, ఇంకా జింక్. ఈ న్యూట్రియంట్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి మీ హెల్దీ హెయిర్ని మెయింటైన్ చేయడానికి లేదా హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి కానీ. సెకండ్ ది స్కాల్ప్ కేర్. ఎప్పుడైనా సరే మీ స్కాల్ప్ని క్లీన్ అండ్ హెల్దీగా ఉంచుకోవాలి బై రెగ్యులర్గా షాంపూ ఇంకా కండిషనర్ వాడుతూ. మీ షాంపూని డైల్యూట్ చేసుకోండి వాటర్లో కావాల్సి వస్తే, అండ్ ఎక్సెసివ్ హీట్ స్టైలింగ్ చేయడము, జెల్స్ వాడడము, ఇంకా హార్ష్ కెమికల్ ట్రీట్మెంట్స్ చేయడము ఆపేయండి, అవి మీ హెయిర్ని చాలా డ్యామేజ్ చేస్తాయి. థర్డ్ది హెయిర్ ప్రోడక్ట్. ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి ఎంత కాస్ట్లీ హెయిర్ ప్రోడక్ట్ కొనుక్కుంటే అంత హెల్దీగా మీ హెయిర్ ఉంటుంది అనేది తప్పు. కొంచెం న్యాచురల్ షాంపూ ట్రై చేయండి, దేంట్లో అయితే సల్ఫేట్స్, ఇలా పారాబెన్స్ ఇవన్నీ యాడ్ చేయకుండా ఉంటుందో, ఏదైతే మీ హెయిర్ని స్ట్రెంగ్తన్ చేసి బాగా హైడ్రేట్ అయ్యేలాగా చేస్తుందో అలాంటి షాంపూని ఎంచుకోండి. ఇంకా షాంపూ ఇంగ్రీడియంట్స్లో కెరటిన్ కానీ, కొలాజన్ కానీ, ఇంకా అదర్ న్యాచురల్ ఆయిల్స్ కానీ ఏమైనా ఉన్నా సరే అది ఎక్స్ట్రా యాడెడ్ బోనస్. అండ్ 4వ స్టెప్, మెడికల్ ట్రీట్మెంట్. ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ తగ్గకుండా కంటిన్యూస్గా అవుతూనే ఉంటే ఖచ్చితంగా ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళి చూపించుకోండి. సో వాళ్ళు మీకు ట్రీట్మెంట్స్ ఈ హెయిర్ ఫాల్కి రాసిస్తారు. ఈ మెడికల్ ట్రీట్మెంట్స్లో మీకు మినాక్సిడిల్, ఇంకా ఫినాస్టిరైడ్ ప్రిస్క్రైబ్ కూడా చేస్తారు. సో వీటిని వాడడం వల్ల మీకు కొంచెం హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ట్రీట్మెంట్స్ వల్ల చాలామందికి హెయిర్ రీగ్రో అయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంటి దగ్గరే నార్మల్ ఇంగ్రీడియంట్స్తో మన హెయిర్ని హెల్దీగా ఎలా ఉంచుకోవచ్చో చూద్దాం కొన్ని. ఫస్ట్ మసాజ్ చేయడం. మీ స్కాల్ప్ని గనక ఒక వార్మ్ హెయిర్ ఆయిల్తో మసాజ్ చేసినట్లయితే అక్కడ మీ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, మీ స్కాల్ప్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో మీ హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది.
ఇలా డైలీ మీ స్కాల్ప్ని మసాజ్ చేయడం వల్ల మీ స్ట్రెస్, ఇంకా అక్కడ ఉన్న మజిల్స్లో టెన్షన్ కూడా తగ్గుతుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట హెయిర్ ఫాల్కి. లైట్ అండ్ మీడియం ప్రెషర్ అప్లై చేసి ఒక 4 మినిట్స్ పాటు మసాజ్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అలా ఉంచేసి తర్వాత మీరు షాంపూ చేయొచ్చు రెగ్యులర్గా. సో ఇలా కన్సిస్టెంట్గా ఎవ్రీ వీక్ చేయండి, సో దాట్ మీకు రిజల్ట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కనిపిస్తుంది. సెకండ్ ది అలోవెరా. ఫ్రెష్ అలోవెరా జెల్ని మీ స్కాల్ప్కి అప్లై చేయండి. జుట్టుకు కాకుండా మీ స్కాల్ప్కి కూడా టచ్ చేయాలా. అప్లై చేసి కొన్ని గంటల పాటు వదిలేసి తర్వాత నార్మల్ షాంపూ చేయండి. ఇలా అలోవెరా జెల్ మీ స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల మీ స్కాల్ప్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్ టర్న్ హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది. థర్డ్ ది ఆనియన్ జ్యూస్. మీరు కనుక ఆనియన్ జ్యూస్ పెట్టుకోవడం వల్ల వచ్చే స్మెల్ని కనుక తట్టుకున్నారనుకోండి, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ మాత్రం వర్త్ ఇట్. అసలు కొన్ని ఆనియన్స్ తీసుకోండి, బ్లెండ్ చేయండి, దాని నుంచి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి, ఆ జ్యూస్ని డైరెక్ట్ స్కాల్ప్కి అప్లై చేసి ఒక 1/2 అవర్ ఉంచి తర్వాత నార్మల్ షాంపూ చేసేయండి. సో ఈ ఆనియన్ జ్యూస్ మీ హెయిర్ గ్రోత్ని చాలా బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. ఫోర్త్ ది కోకోనట్ ఆయిల్ లేదా రోజ్మెరీ ఆయిల్. కోకోనట్ ఆయిల్లో లారిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఈ ఆయిల్ని మీరు అప్లై చేసిన వెంటనే అది మీ హెయిర్ షాఫ్ట్లోకి పెనిట్రేట్ అయ్యి మీ హెయిర్ నుండి ప్రోటీన్ లాస్ అవ్వకుండా కాపాడుతుంది. రోజ్మెరీ ఆయిల్ కూడా ఒక ఎసెన్షియల్ ఆయిలే దట్ ప్రమోట్స్ హెయిర్ గ్రోత్, ఇంకా హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది. మీరు ఈ కోకోనట్ ఆయిల్ని కొంచెం వార్మ్ చేసుకొని మీ స్కాల్ప్కి మొత్తం బాగా మసాజ్ చేపించచ్చు. దీనివల్ల మనం డిస్కస్ చేసినట్లు బ్లడ్ ఫ్లో కూడా పెరుగుతుంది అండ్ హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది. బట్ రోజ్మెరీ ఆయిల్ కానీ ఇతర ఎసెన్షియల్ ఆయిల్ కానీ డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయకండి. ఎప్పుడైనా సరే వీటిని వేరే ఆయిల్స్తో మిక్స్ చేసి అప్లై చేయడం లేదా షాంపూలో కలిపేసి అప్లై చేయడం ఇలాంటిది బెటర్. ఇలాంటి ఆయిల్స్ మీరు అప్లై చేసి ఓవర్ నైట్ ఉంచవచ్చు లేదా కొన్ని అవర్స్ తర్వాత వాష్ కూడా చేయొచ్చు. అండ్ దీన్ని కన్సిస్టెంట్గా చేయడం వల్ల మీకు రిజల్ట్స్ వస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హెయిర్ ఫాల్ అనేది న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్లో ఒక పార్టే అయి ఉండొచ్చు, కానీ కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల, జాగ్రత్త కేర్ తీసుకోవడం వల్ల, బ్యాలెన్స్డ్ డైట్ వల్ల దీన్ని ఎఫెక్టివ్గా మనం మేనేజ్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్కి ఎక్స్టర్నల్గా వాడే ప్రోడక్ట్స్ మీదే డబ్బులు స్పెండ్ చేసి కాన్సన్ట్రేట్ చేయడం కాకుండా మన బాడీలో ఇంటేక్ ఫుడ్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి హెయిర్ హెల్త్కి సంబంధించిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇంటేక్ చేసుకునేలాగా చూసుకోండి. ఈ హోమ్ రెమెడీస్లో మీరు ఏది చూస్ చేసుకొని పాటించినా సరే మీకు రిజల్ట్స్ వస్తాయి. బట్ కన్సిస్టెన్సీ ఈజ్ కీ. 2 రోజులు వాడేసి రిజల్ట్స్ వచ్చేయాలంటే కుదరదు, కొన్ని నెలల తరబడి వాడితేనే అప్పుడే మీకు కనిపిస్తుంది ఏదో ఒక రిజల్ట్స్. కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఏ మెథడ్ అయితే ఫాలో అవ్వాలని చెప్పి అనుకుంటున్నారో, లేదా మీకు ఇంకో మంచి హోమ్ రెమెడీ ఏదైనా తెలిసినా సరే కమెంట్స్లో మెన్షన్ చేస్తే ఇతరులు చూసి హెల్ప్ అవుతుంది వాళ్ళకి. లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే, అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని మీకు అనిపిస్తుంటే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఫర్ ఆల్ ఫ్యూచర్ హెల్ప్ఫుల్ కంటెంట్. కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో.